మన దేశంలోని ఆధ్యాత్మిక ప్రదేశాల్లోని వింతలు రహస్యాల చిక్కుముడులు విప్పలేనంత విచిత్రంగా ఉంటాయి. ముఖ్యంగా పరమశివుడి ఆలయాల్లోని రహస్యాలు లింగాల ప్రత్యేకతలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వాటిలో కొన్ని ఇప్పుడు తెలుసుకుందాం. శివలింగాలు అంటే నల్లని రూపంలోనూ తెల్లని మంచు రూపంలోనే ఉంటాయని మనకు తెలుసు. అయితే ఈ శివలింగం మాత్రం ఒకే రంగులో ఉండదు, రోజుకు 3 సార్లు రంగులు మారుస్తుంది. రాజస్థాన్లోని ఢోల్పూర్లో ఉన్న అచలేశ్వర మహాదేవ్ ఆలయంలో ఉంది శివలింగం. ఉదయం ఈ శివలింగం ఎరుపు రంగులో ఉండగా మధ్యాహ్నం కల్లా కాషాయం రంగులోకి మారుతుంది. రాత్రి కల్లా శివలింగం రంగు నల్లగా మారుతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది అన్నది మాత్రం ఇప్పటి వరకు ఎవరూ చెప్పలేకపోతున్నారు. శాస్త్రవేత్తలు మాత్రం సూర్యకాంతి వల్ల ఇలా శివలింగం రంగులు మారుతుందని చెబుతున్నారు. కానీ నిర్ధారించే పరిశోధనలు మాత్రం ఏమీ లేవు. పరమశివుని బొటనవేలని పూజించే ఆలయం ప్రపంచంలో ఇదొక్కటే. ఈ గుడి 2500 ఏళ్ల క్రితం నిర్మించారని తెలుస్తోంది. పరమశివుని బొటనవేలు ప్రపంచాన్ని సరిగ్గా ఉంచుతుందని భక్తుల నమ్మకం. బెంగళూరు నగరంలోనూ ఓ వింతైన శివక్షేత్రం ఉంది. దీని పేరే శ్రీ దక్షిణముఖ నంది తీర్థ కళ్యాణ క్షేత్రం. ఈ మధ్య కాలంలో కనుగొన్న దేవాలయాల్లో ఇది ఒకటి. మల్లేశ్వరం లేఅవుట్లో ఉన్న గంగమ్మ ఆలయానికి అభిముఖంగా ఈ ఆలయం ఉంటుంది. ఇక్కడ మహాశివుడు శివలింగ రూపంలో పూజలందుకుంటున్నాడు. ఈ ఆలయంలో ఉన్న నంది విగ్రహం దక్షిణముఖంగా భక్తులకు దర్శనమిస్తుంది. ఈ నంది నోటి నుంచి నిరంతరం నీరు రావడం ఇక్కడ ప్రత్యేకత. దీన్ని భక్తులు పవిత్ర జలంగా భావిస్తారు. నంది నోటి నుంచి వచ్చిన నీరు ఆలయం మధ్యలో ఉన్న కళ్యాణి అనే మెట్ల తొట్టెల్లోకి వెళుతుంది. 1997లో ఓ నిర్మాణం కోసం తవ్వకాలు జరుపుతుండగా ఈ ఆలయం బయటపడింది. తవ్వకాల్లో ఆలయం మధ్యలో ఉన్న కొలను, గ్రానైట్ మెట్ల నిర్మాణాలు, మండప స్తంభాలను కనుగొన్నారు. ఈ ఆలయంలో నంది విగ్రహం నోటి నుంచి నిరంతరం వచ్చే జలం ద్వారా శివలింగానికి నిత్యం అభిషేకం జరుగుతుంటుంది. అయితే ఈ ఆలయం ఎప్పటిది అన్న దానిపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఇది 400 ఏళ్ల క్రితం నాటిదని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. అయితే మరికొందరు మాత్రం 7000 సంవత్సరాల నాటిదని చెబుతున్నారు. విశాఖ జిల్లాలో అతి తక్కువ మందికి మాత్రమే తెలిసిన ఓ అరుదైన శివలింగం ఒకటి ఉంది. మునబాక మండలం వాడ్రాపల్లి గ్రామంలో ఉన్న దక్షిణ కాశీ విశ్వేశ్వర ఆలయంలో ఉంది శివలింగం. ఈ దేవాలయంలో శివలింగం తెల్లని స్ఫటిక రూపంలో ఉంటుంది. స్వయంభుగా వెలసిన ఈ లింగం ప్రతి ఏటా పెరుగుతుండటం విశేషం. అలా ఎందుకు పెరుగుతుందో ఎవరికీ తెలియదు. ఈ ఆలయంపై ఓ ఆసక్తికరమైన కథ ఉంది. దాదాపు 250 సంవత్సరాల క్రితం పంట పొలాల్లో రైతులు కాలువగట్లు వేసేందుకు అక్కడ ఉన్న పుట్టలను తవ్వారు. ఈ క్రమంలో ఓ పుట్టను తవ్వుతుండగా తెల్లని రూపంలో ఈ శివలింగం బయటపడింది. దీంతో గ్రామస్తులు ఆ శివలింగాన్ని పంట పొలాల నుంచి తరలించి గ్రామంలో ప్రతిష్ఠించాలని భావించారు. శివలింగాన్ని బయటికి తీసేందుకు భూమిలో దాదాపు 25 అడుగుల మేర తవ్వారు. అయితే ఎంత తవ్వినా శివలింగం కనిపిస్తుంది, కానీ లింగం చివరి భాగం మాత్రం బయటపడలేదు. పైగా భూమిలో నుంచి సర్పాలు కూడా రావడంతో భయపడిన గ్రామస్తులు శివలింగాన్ని అక్కడి నుంచి కదపకూడదని ఆ ప్రదేశంలోనే దేవాలయాన్ని నిర్మించారు. సాధారణంగా అన్ని శివాలయాలు తూర్పు ముఖంగా ఉంటాయి, కానీ ఈ ఆలయంలో శివలింగం మాత్రం దక్షిణముఖంగా దర్శనమిస్తుంది. ఇంతకుముందు కేవలం శివలింగం మాత్రమే ఈ ఆలయంలో ఉండేది. అయితే 2020 సంవత్సరంలో పార్వతీదేవి, వినాయకుడి విగ్రహాలను కూడా ప్రతిష్ఠించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పంచరామంలో ఒకటి కుమార భీమేశ్వర స్వామి ఆలయం. తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోటలో ఉంది ఈ ఆలయం. స్వయంగా కుమారస్వామి ఇక్కడ ఆత్మలింగం ప్రతిష్ఠించారని చెబుతారు. అందుకే ఈ క్షేత్రాన్ని కుమారరామం అని కూడా పిలుస్తారు. తెల్లని స్ఫటిక శివలింగం 14 అడుగుల ఎత్తులో ఉంటుంది. చైత్ర వైశాఖ మాసాల్లో సూర్యకిరణాలు ఆలయం లోపలికి ప్రవేశిస్తాయి. ఉదయం వేళలో స్వామివారి పాదాలను, సాయంత్రం వేళ అమ్మవారి పాదాలను తాకడం ఇక్కడ ప్రత్యేకత. ఈ 2 నెలల్లోనే సూర్యకిరణాలు ఆలయం లోపలికి రావడం ఆలయ అద్భుత నిర్మాణ శైలికి నిదర్శనం. క్రీస్తు శకం 892 నుంచి క్రీస్తు శకం 922 మధ్య కుమార భీమేశ్వర ఆలయం నిర్మాణం జరిగింది. సముద్రపు ఒడ్డున ఉండే శివాలయాలను చూసి ఉంటాం, కానీ సముద్రం మధ్యలో ఉండే శివాలయాన్ని చూడాలంటే మాత్రం గుజరాత్కు వెళ్లాల్సిందే. భావనగర్కు తూర్పున 23 కిలోమీటర్ల దూరంలో కొలియాక్ సముద్ర తీర ప్రాంతం ఉంది. కొలియాకకు తూర్పున సముద్ర తీరానికి 3 కిలోమీటర్ల దూరంలో నిష్కళంక్ మహాదేవ్ ఆలయం ఉంటుంది. సముద్రంలోని భీకరమైన అలల ప్రవాహం మధ్యలో ఈ ఆలయం ఉంది. నిష్కళంక్ అంటే పాపాలు దూరం చేసేది అని అర్థం. మహాభారత యుద్ధం తర్వాత పాండవులు తమ దోషాలను, కళంకాలను ఇక్కడ రూపుమాపుకున్నారట. పాండవులే ఈ ఆలయాన్ని స్థాపించారని చెబుతారు. ఉదయం పూట వచ్చేవారికి ఇక్కడ ఆలయం ఉన్నట్లు కనిపించదు, ఎందుకంటే ఆ సమయంలో ఆలయం పూర్తిగా నీట మునిగి ఉంటుంది. ఆలయ ధ్వజస్తంభంపై ఉండే జెండా మాత్రమే రెపరెపలాడుతూ కనిపిస్తుంది.
పదకొండు గంటలు దాటిన తర్వాత నుంచి సముద్రం మెల్లగా వెనక్కి వెళుతుంది. ఆ సమయంలోనే భక్తులు ఆలయంలోకి వెళ్ళగలరు. రాత్రి 7 గంటల తర్వాత మళ్ళీ ఆలయం సముద్ర గర్భంలోకి వెళుతుంది. ఈ అద్భుతం కేవలం ఇక్కడ మాత్రమే చూడగలం. ఈ ఆలయం నిర్మాణం నైపుణ్యం ఔరా అనిపిస్తుంది. మన దేశంలోని అమర్నాథ్ శివలింగం మాదిరిగానే మరో మంచు శివలింగం ఉంది. ఆస్ట్రియాలోని సాల్జ్బర్గ్ సమీపంలో ఉన్న ఈ మంచు శివలింగం ప్రపంచంలోని అతి పెద్దది. 40 కిలోమీటర్ల పొడవైన మంచు గుహలో సహజంగా ఏర్పడింది శివలింగం. 75 అడుగుల ఎత్తులో ఉన్న ఈ మంచులింగాన్ని ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు సందర్శిస్తారు. 1879లో ఈ మంచు గుహను గుహలో లింగాన్ని కనుగొన్నారు. ఈ గుహ ప్రపంచంలోనే అతి పొడవైన మంచు గుహ. ఈ గుహలో 1 కిలోమీటర్ వరకు మెట్లు ఉన్నాయి. మే నుంచి అక్టోబర్ వరకు ఈ గుహ తెరిచి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.